ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం క్లైమాక్స్కు చేరింది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏపీ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు అంశానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టతనిచ్చారు. దీనికి సంబంధించిన బిల్లును న్యాయశాఖ హోంశాఖల తరపున సిద్ధం చేసిన కారణంగా ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టవచ్చన్నది వెంకయ్య నాయుడు వాదన. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రూట్ క్లియర్ అయ్యుండొచ్చు, కానీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందడంపై కొన్ని అనుమానాలున్నాయి. లోక్సభలో బీజేపీకి 338 ఎంపీల సంఖ్యాబలం ఉన్నప్పటికీ రాజ్యసభలో ఎన్డీఏకు 77 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. వీరితో పోలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ తరపున 84 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని చేర్చిన తరువాతే యూపీఏ సర్కారు ఆ బిల్లును ఆమోదించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు మద్దతివ్వాలంటే కొత్త మెలిక పెట్టింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి కీలక అంశాలపై ఎన్డీఏ సర్కారు తమ డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటేనే ఈ బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ కుండబద్దలు కొట్టింది. దీంతో రాజ్యసభలో ఈ బిల్లును ఎలా ప్రవేశపెట్టాలన్న విషయంపై బీజేపీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు బీజేపీ ముందున్న ఒకే ఒక్క మార్గం ఏమిటంటే లోక్సభ, రాజ్యసభలను ఒకేసారి సమావేశపరిచి బిల్లును ఆమోదించాలి. ఎంతో అత్యవసర పరిస్థితులుంటే తప్ప ఉభయ సభలని ఒకేసారి సమావేశపరిచే అవకాశం ఉండదు. మరి ఉభయ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ప్రధాని మోదీ ఉభయ సభలను సమావేశపరిచేందుకు సిద్ధపడతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదంతా ఓ ఎత్తైతే ఇక్కడ అసలు విషయం గురించి మాట్లాడుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతిచ్చిన వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇస్తేనే ఈ బిల్లుకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ వైఖరిని సమర్థిస్తారా, లేక రామ్నాథ్ కోవింద్కి మద్దతిచ్చినట్లే ఈ విషయంలో కూడా బీజేపీ రూట్లో పయనిస్తారా అన్న ప్రశ్నకు వైసీపీ నేతలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. వైసీపీ ప్లీనరీలో ప్రత్యేక హోదా అంశంపై ఊసెత్తని జగన్ ప్రత్యేక హోదా డిమాండ్తో కాంగ్రెస్ పార్లమెంటును స్తంభింపజేసే వ్యూహానికి మద్దతివ్వకపోతే చరిత్రహీనుడిగా మిగులుతారని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని జగన్ ఏ రకంగా వాడుకుంటారో వేచి చూడాలి. పొలిటికల్ డెస్క్, చాణక్య న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.